అమ్మగారు రాత్రి మా పెద్దోడి కలొచ్చిందంటండి. ఏమని? నేను మోటార్ సైకిల్ ఎక్కానంటండి. అసలు సైకిల్ కెట్టి ఎక్కనలేదు, మరి మోటార్ సైకిల్ ఎట్టా ఎక్కుతానండి? పిచ్చోడు నిజమనుకున్నాడు. ఏమో కళ నిజం కాకూడదని ఏముంది, ఎవరు ఎప్పుడు ఒకేలా ఉండరు. కష్టపడే వాళ్లకు ఏనాటికైనా సుఖపడే రోజులు రాకపోవు. అయ్యి బాబు కంగారు వస్తున్నాడు కదా. ఏంటి కోంపలు మునిపి అరగట్టుకొచ్చా? మరే మన పెద్దోడికే రాత్రి కలొచ్చిందంట. ఏంటి కళ? పెళ్లి గురించా? నీకు ఎప్పుడు పెళ్లి చేస, ఆడికి ఎప్పుడు పట్టం దేస. అడే పట్టమా పట్టమా చెప్పడానికి నువ్వు వెనక చూడడానికి సరిపోయింది. అది కాదయ్యా, వాళ్ళు సూట్లు బూట్లు కొనుక్కున్నారంట, మోటార్ సైకిల్ కొనుక్కున్నారంట, మన ఇద్దరు నీకించుకున్నారంట, ఊరంతా తిప్పినారంట. అది రాలా? మరి ఏటొచ్చిందంట? మేము ముగ్గురం గొప్పమైనట్టు వచ్చిందయ్యా. ముగ్గురు ఏడ ఉన్నారన్నమాట. అయితే దాని చూడలేరా ఇక్కడికి? అయితే పెద్దడా ఏటొచ్చిందిరా కళ? గొప్పమైనట్టు వచ్చిందయ్యా. గొప్పడు అయిపోయినట్టు వచ్చిందా? మరి నీకురా? నాకు రాలేదయ్యా, ఈడికే వచ్చింది. మరి నీకేట వచ్చిందిరా చిన్నడా? వాళ్ళు రమ్మంటే వచ్చా. వస్తారా? వస్తారు. ఎన్న ధరక కొట్టుకుంటున్నారు ఏదవన్నారు ఏదవల్లారు. నేను దానిలాగా తలాడిస్తే పారంబోకి ఎదవల్లా తయారవుతారు. ఉన్నసారి పనిచేసి కావాలేరు కానీ పట్టం చేస్తారట పట్టం. ఎడను ఈ బాధ మాట్లాడుకుని నా కాదు వచ్చా తలకా పగులు. పగలు కొడతావు పగలు కొడతావు. ఈయన నప్పుడల్లా పగలు కొడితే ఈ పాటికి ఎన్ని తలకాయలు అయ్యాయో. నీ ఊసు కాదులేవయ్యా. ఏమిటది తున్నపోత? మనిషి అనుకున్నా పశువులు అనుకున్నా ఎమ్మడ ఎదగారు. ఖర్చు పెడుతున్నారు, పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో, మరి రావరా అంటే మాటలేంటి? రావ రావ రఘు రావ పర్ర పర్ర రావణ సంహర రణధీర. ఆ రావ రావ రఘు రావ పర్ర పర్ర రావణ సంహర రణధీర. అదేం పాటరా, ఏదైనా హుషారైన పాట పాడరా.
శివ శివ మూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా, నువ్వు శివుని కుమారుడవు. అదేం పాటరా కురవళ్ళ, లేవండ్రా ఆడపిల్ల మీద ఏదైనా ఒక పాట పాడరా. బండెంక బండి కట్టి రోడెడ్ల బండి కట్టి, బండెంక బండి కట్టి రోడెడ్ల బండి కట్టి, ఆ బండి మీద ఆ బండి మీద ఆ బండి మీద పోదమా వచ్చినారి లచ్చు, ఆ బండి దాటి పోదమా వచ్చినారి లచ్చు. బండి కట్టవద్దు ఏ గండి దాటవద్దు, బండి కట్టవద్దు ఏ గండి దాటవద్దు, నీ ఎంత ఉంటే నీ ఎంత ఉంటే తప్పు రోయ్ ఓకిలాది కిట్టు, ఎవరైనా చూస్తే ముప్పు రోయ్ ఓకిలాది కిట్టు. ఒక బండి మీద తీసుకెళతాను పట్నం సొగ సంత దోసిట్లో పెడతాను, ఒక బండి మీద తీసుకెళతాను పట్నం సొగ సంత దోసిట్లో పెడతాను, కాసుల పేదిచ్చి అన్ని గాజులు తొడిగిచ్చి, కాసుల పేదిచ్చి అన్ని గాజులు తొడిగిచ్చి, ఊరంతా సరదాగా రేగిస్తాను. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పైన కన్ను గప్పి, అటు తిప్పి ఇటు తిప్పి ఆ పైన కన్ను గప్పి, మటు మాయమవుతావు మదిలో వదిలేస్తావు. బండి నాకు వద్దు ఒక బండి అసలు వద్దు, బండి నాకు వద్దు ఒక బండి అసలు వద్దు, ఆ నిన్ను నమ్మలేను జోయ్ ఓ చలాకి చంద్రు, నేనున్న ఊరు వదల నోయ్ ఓ చలాకి చంద్రు. బండెంక బండి కట్టి జోడెడ్ల బండి కట్టి, బండెంక బండి కట్టి జోడెడ్ల బండి కట్టి, ఆ బండి మీద ఆ బండి మీద ఆ బండి మీద పోదమా వచ్చినారు లచ్చు, ఆ బండి నాటి పోదమా వచ్చినారు లచ్చు. ఏటి గట్టు మీద గూడు కడతాను, ఆ గూటి చుట్టూ మల్లె పూలు తుడతాను, నురగల్లో నురుగులా పువ్వుల్లో పువ్వులా సందిట్లో నిన్ను దాచి సంబద పడతాను. ఏదొద్దు ఏమొద్దు ఈ సరసాలి పుడొద్దు, ఏదొద్దు ఏమొద్దు ఈ సరసాలి పుడొద్దు, మొదట తాళి కట్టరా పిదప చేయి పట్టరా. బండెంక బండి కట్టి తోడెడ్ల బండి కట్టి, బండెంక బండి కట్టి తోడెడ్ల బండి కట్టి, ఆ బండి మీద ఆ బండి మీద ఆ బండి మీద పోదమా వచ్చినారు లచ్చు, ఆ బండి దాటి పోదమా వచ్చినారు లచ్చు. ఏంటి
మల్లమ్మ గొలుసు తీసినట్టుగా మల్లమ్మ గొలుసు తీసినట్టుగా చెప్పవే గొలుసు ఎక్కడ పెట్టావే మేము ఉప్పు తినేవాళ్ళం మేము ఇక్కడ పనిచేస్తా ఉండయ్యా నేను ఏ పాపం ఎరగను తిన్నావు కాబట్టి ఇది కూడా తిన్నావు అమ్మా నేను ఏ పాపం ఎరగను అమ్మా ఏ పాపం ఎరగ మీ అబ్బాయిలందరూ పెద్దగా కొట్టేస్తున్నారు పొట్టలు తెరచు కొట్టినారా ఏంట్రా అది ఏమైందిరా ఏంట్రా ఏంట్రాది ఏం లేదయ్యా తప్పు చేసినప్పుడు కాళ్ళ మీద పడాలనే కదయ్యా నువ్వు చెప్పింది మేము కొట్టాం తప్పేనయ్యా కానీ ఒక్క మాట చెప్పయ్యా అమ్మ గురించి మాకంటే నీకే కదయ్యా ఎక్కువగా తెలుసు అమ్మ మా అమ్మ దొంగయ్యా దొంగతనంగా ఎప్పుడైనా ఒక్క ముద్ద నచ్చిందయ్యా చెప్పయ్యా అమ్మ మీద దొంగతనం వంట కడతారా గొలిసిపోయిందని కొడతారయ్యా మమ్మల్ని కొడతారయ్యా తప్పు ఎవరు చేసినా తప్పే కదయ్యా ఏం లేని దానికి ముందుగా అమ్మని కొట్టిందాళ్లే కదయ్యా వాళ్ళని ముందు వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడవనవయ్యా ఆ తర్వాత మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతావు పెద్ద మనిషిగా వచ్చావుగా వెళ్ళవయ్యా వెళ్ళి పెద్ద మనిషిగా వాళ్ళని ఇక్కడికి తీసుకురావయ్యా వాళ్ళు మీకు దేవుళ్ళు మీరు మీరు మాకు దేవుళ్ళయ్యా మీ దేవుళ్ళని మీకు కొడితే తప్పు మా దేవుళ్ళని మీరు కొడితే తప్పు కాదయ్యా ఉన్నడుకున్నాయో లేని నడుకున్నాయోనా రాముడు ఏందయ్యా రాముడు భీముడునా ఎక్కడ పావుల పడ్డా ఈ పనుడైనా తీసేది ఆడైనా దొంగ ఇది చాకరి చేసే వాళ్ళంత దొంగన ఈ పెద్దవాళ్ళు ఎవరు దొంగలాడారు కదా చేదీనే పతుకులో కాడుతుంది ఈ పతుకు బతికేదానికంటే అందరం కలిసి ఎందుకు దూరితే తప్పదండి ఈ మాత్రానికి సాబట్టు వెతుకురా నై చెప్పాడు పెట్టే ఊళ్ళు కొట్టరా తిట్టరా పెట్టారు కొట్టారు వాళ్ళు తప్పే ఉంది మీరెళ్ళి మీ అయి చెప్పినట్టు వాళ్ళ కాళ్ళ మీద పడినట్టయ్యలేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమే వాళ్ళకి డబ్బుంటే మనకు ముగ్గురు కొడుకులు ఉన్నారే వాళ్ళేనే మనకి ఆస్తి ఒరే ఒరే పేదవాళ్ళ రెక్కలు గట్టిగా ఉన్నట్టు చెప్పి పెద్దవాళ్ళు మనల్ని ఏం చేయలేరు రాటి మన కోసం మనం బతుకుదాం చూసావా బావా తీసుకొస్తా అన్నాడు ఏది రోజు అయింది వాళ్ళు ఎక్కడ వస్తారు బావా ఆ ఎదవల్ల ఊరక్తం వీళ్ళు ఊరక్తం ఉందా అంతా ఒకటే లేడి కాళ్ళు లేక చిక్కలేదు కర్మవశాత్ చిక్కిందని ఆ ఎదవలకి తిండి లేక మన దగ్గర పడి ఉన్నారు కానీ లేకపోతేనా నిలబెట్టి మనుషులు ప్రాణాలు తీసేస్తారు అసలు రాకుండా ఏం చేద్దామని ఈ ఊళ్ళో ఎట్టబోద్దామని బతకరాకే ఉంది రోజు ఇంట్లో ఏదో ఒకటి పోతానే ఉందిగా పోయినా అన్ని ఆడేగా తీసింది బాగా జాగ్రత్త పడి ఉంటారు ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఎందుకు రాకుండా ఉంటారు అది బాబుగాడు ఇల్లాదే వాళ్ళ తాతలకు మేమిచ్చిన స్థలం అది వంటానికి నీడా తింటానికి కూడు లేకుండా దున్నపోతా లేకుండా చేస్తే కట్టగట్టుకుని చెట్టు కింద పడి ఉంటా దర్జాగా పడుకున్నారు బోగం వెళ్ళబోతున్నారు ఎరా పెద్దోళ్ళు వస్తే లేవాలన్న బుద్ధి కూడా లేదన్నమాట కామందునే తల్లినోళ్ళు ఇంటికి లేస్తారా అది నిలబడరా ఏం చేయబోతున్నారో సరే ఇక్కడ ఎలాగూ పని పోయింది పట్నం పోయి పని చూసుకుందాం అనుకున్నారే అనుకోండి అయ్యగారు ఎవరెవరు కదండి అదొకటి ఉంది కదా మరి మీరు పుట్టక ముందు మీ తాతలు చేసిన బాకీలు
ఆళ్ళ పుట్టక ముందు ఆళ్ళ తాతలు చేసిన బాకీలు తీర్చాలి కదా. మరి తీర్చేదేముంది, డబ్బు తర వెళ్ళిపోతారు. ఎంత ఉంది కోపం? ఎందుకు మేమన్నా కోపంగా మాట్లాడుతున్నావా? తగ్గుంటే తప్పు లేదురా. ఏదవన్నారు ఏదవల్లారా చేస్తాను. ఎంత ఉందో చెప్పండి, తీర్చేస్తాం. ఇచ్చేట్టున్నారు చెప్పండి. అసలు నూట నూట ఎనభై సామాన్లు అయ్యో పగిలిపోయినాయట కదా, దాని బాబుదేమో నూట ఇరవై. పోతే మీ వాడు సంతలో జేబీలో పోగొట్టుకున్నాడు కదా, దాని బాబుదేమో ఎనభై. ఎనభై అయితే మొత్తం ఎంత? మూడు వందల ఎనభై. మూడు వందల ఎనభై వడ్డీ ఉందనుకుంటా? ఐదు వందల అరవై. ఐదు వందల అరవై. ఐదు వందల అరవై అని మూడు వందల ఎనభై. మొత్తం ఎంత? తొమ్మిది వందల నలభై. తొమ్మిది వందల నలభై. సరే పది అటుటికే ఉందిలే, మొత్తం వెయ్య. ఎంతైనా తీరుతాం. వెళ్ళలే. మీరు తీరుస్తారా? మాకు గ్యారంటీ ఏంటంట? ఇదిగో బాకీ తీర్చకుండా ఎక్కడికైనా వెళ్ళారో పొలిమేర దాటకుండానే పీకలు దిగిపోతాయి అని చెప్పమన్నారు. మంచిగా వచ్చాను, మర్యాదగా చెప్తున్నాను. ఎక్కడైనా తలే తాకట్టు పెడతారు, కన్నమే వేస్తారు. బాకీ కట్టేయండి, మీ దోమని మీరు వెళ్ళిపోండి. వెయ్యి రూపాయలు ఎట్ట తీరుతావా? ఎట్ట కొట్ట తీరుతాం. అంతేగాని అలా కాలం మీద మాత్రం పడవు. ఒరే రాముడు, నువ్వు అనుకోనంత తేలిక కాదురా. మా తాత పోతా పోతా మా అయ్యకు వంద రూపాయలు బాకీ ఒక్కేసిపోయాడు. మా అయ్య దాన్ని తీర్చి తీర్చి నూట ఎనభై రూపాయలు బాకీ నాకు ఒక్కేసిపోయాడు. నేను దాన్ని తీర్చి తీర్చి వెయ్యి రూపాయలు బాకీ మీకు వదిలేస్తున్నాను. రేపు మీరు కూడా దాన్ని తీర్చి తీర్చి మీ బిడ్డలకు వదిలేస్తారు. మన బతుకులంతా ఇంతేరా? మనం సచ్చినా మన బాకీలు మాత్రం సావుకురా. మన కర్మ ఇంతేరా? సరే పదండి, ఈ ఏడుపేద అయ్యగారి కాలం మీద పడి ఏడుద్దాం. పదండి. ఎందుకు వెళ్ళాలి? ఎన్నాళ్ళు పనిచేసిన అప్పులు అప్పులాగే ఉంటాయంటున్నావు. అట్లాంటప్పుడు ఆ దగ్గర ఎందుకు పనిచేయాలి? వేరే ఎక్కడైనా పనిచేద్దాం, అటప్పుడు మొహం కొడతాం. ఎట్టా కొడతావురా? బంగారం లాంటి బిడ్డల్ని పెట్టుకుని నేను బతికుండి కూడా ఎవ్వరికి కడుపు నిండా ఇంత కూడు పెట్టుకోలేకపోతున్నారా? ఏ తల్లికి ఇంత ఎదో బతుకొద్దురా? లేదమ్మా, జరిగిందంతా మన మంచికే. అందరం కలిసి పట్టణం పోదాం, అక్కడే తలా పని చేసుకుందాం. రెండు మూడు నెలలు వాళ్ళ బాకీ వాళ్ళు మొక్కలు కొడదాం. ఎట్టా వెళ్తాం? పులిమేర తడితే తలకాయలు పగులుతాయి అంటున్నారే, ఎలా పగులుతాయో చూద్దాం. అంతగా వస్తే ఆడతల్ని పగలగొట్టేద్దాం. ఎవరు ఆది పని సరే ఇక్కడికి ఎవరు కళ తగ్గిలేదు. మనమంతా ఇక్కడ కట్టబడి పనిచేసి బాకీ తీరుతాం. చిన్నడా, మేము పట్టణం వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు వస్తావు రావా? అయ్యి వెళ్ళమంటే వస్తా. అయితే చెప్తే వెళ్ళే పడ్డాడు, వెళ్ళాడు. అయితే రావా? ఎందుకే ఏడుస్తావు? లేకపోతే మనం బతకలేమా? అది పోతే ఈ రొక్కే కొడుకనుకుందాం. కొత్త పాలే కొడుకులు కన్నందుకు ఏడవాలి, వెళ్ళిపోయినందుకు ఎందుకే ఏడవడం? ఏడమాట ఊరికే నీకైనా చెప్పేది, అది మనం పుట్టలేదే అనుకున్నామే. అది ఏనాడో చచ్చారనుకున్నాం. ఏనాడో రుణపడిపోయి పుచ్చారు, వెళ్ళిపోతే మనం బతకలేమా? పోలే. ఏం కాలు మెకాలా? ఏటండి? పైసే, డబ్బులు,
ఎందుకండి? పడుకున్నందుకు. ఇక్కడ పడుకుంటే డబ్బులు ఇవ్వాలండి? హోటల్లో అయితే డబ్బులు ఇవ్వరండి. పుణ్యానికి వస్తుంది అనుకున్నావా? ఈ చోటంతా నాదిరా. హోటల్లో అయితే మనిషికి 10 రూపాయలు ఇవ్వాలరా, ఇక్కడైతే 10 పైసలు. ఎంత తలగాలి అక్కడెక్కడ వస్తుందిరా. ఏ లేవండి. లేవు లేవండి. నిజంగా లేవు? నిజంగా లేవండి. ఇటు మాయండి. చల్ 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 దారిద్రా పైసా రకాల. అరే ఉట క్యూరే ఎవరు భాయ్? ఉప్పుటేరండి. ఉప్పుటేరు? అవునండి. పైసే పైసే. ఎందుకండి? పైసలు ఎందుకు బే? ఇక్కడ పడుకున్నా డబ్బులు ఇవ్వాలండి. ఇవ్వాలి బే. 10 సంవత్సరాల నుంచి ఈ జాగా నాది. నీ బాబు గారిది కాదురా? మీ బాబు గారిదా? అసలు ఉంటాయిగా చూడలేకపోతే మధ్య ఈ లోపల అడ్డుపుల్రా. వద్ర డబ్బులు ఎవరా? వద్ర అంటే డబ్బులు ఇచ్చిరాకేళ్ళండి. బాబు గారు పళ్ళకి తీసి తినేస్తున్నారు. నన్నాలండి, మాది ఉప్పుటేరండి. మాకేమో పట్నం కొత్త, రిక్షా తొక్కొని బతకాలనుకుంటున్నాం. ఎట్లాగండి? రిక్షా తొక్కడం అంటే మాటలు కాదు, ముందు యూనియన్ మెంబర్ అవ్వాలి, ఆ తర్వాత డిపాజిట్ కూడా కట్టాలి. ఏమనుకుంటున్నావు? అది తేలిక అనుకున్నావా? ఇరిగిపోయింది. 10 రూపాయలు లేవండి. 10 రూపాయలు మా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేకపోతే ఎలా లేవండి? ఏమండి ఏమండి, మేము అడుక్కునే వాళ్ళం కాదండి. ఉంచరా, ఎందుకైనా పనికి వస్తుంది. పదార్థన్నా డబ్బులు లేవు కదరా, నేను చెప్తారా? పోయినాడు ఎంత బాధపడతారా పాపం? ఏడ్చావు, పోయినాడు ఎక్కడైనా దొరుకుతా అనుకుంటారేంటి? వద్దురా, ఇంత డబ్బు ఎక్కడదాన్ని ఎవడన్నా పట్టుకుంటే నీ పద్దానికి అనుమానమేరా? దేనికైనా తెగుకుంటారా? రే ఓ పని చేద్దాంరా, ఈ ఫోటో ఉంది కదా, ఈ డబ్బంతా తీసుకెళ్లి ఈ అయ్యగారు ఎక్కడున్నారో ఎత్తి పట్టుకుని డబ్బు ఇచ్చాను. మన కదంతా చెప్పేసి అయ్యగారిని 1000 రూపాయలు అప్పడుగుదాం. ఇస్తారంటావా? ఎందుకు ఇయ్యరా, మనం ఇంత ఇదిగా డబ్బంతా తీసుకెళ్లి ఇచ్చాం కదా, తప్పకుండా ఇస్తారు. అందరూ మన అయ్యగారి లాగే ఉంటారేంటి? వెళ్దాం పదా పదా పదా. Thank you.
సందు చివరి దొరికినాయండి. అవునండి, మీరు దొంగలు కదండి. ఏమండి దొంగలు?